हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल टेक्निकल्स इन तेलुगु। फ्रेंड्स, मन इंट्लो उंडे पात डीवीडी प्लेयर नि ब्लूटूथ अलागे MP5 प्लेयर गा एला मार्चुकोवालो ई वीडियो द्वारा तेलुसुकुंदाम। फ्रेंड्स, दीन्नि ओकसारि मुंदुगा ओपन चेसि चूद्दाम। చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క లాడర్ సెట్ అలాగే మదర్ బోర్డ్ అయితే బాగా పాడయ్యాయి। దీని ఇప్పుడు MP5 క్లియర్ గా మనం వాడదాం। దీనికోసం మనకైతే పానల్ కావాలి। ఇదైతే CE వీడియో కార్డ్ అండ్ రిమోట్ వారిది। ఇది చాలా చక్కగా పనిచేస్తుంది, ఇంతకు ముందు నేను వాడాను, అలాగే ఎటువంటి కంప్లైంట్స్ అయితే రావడం లేదు। దీంట్లో మనకైతే 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి। अभी वीडियो प्लेयर, यूएसबी आक्स इनपुट, ब्लूटूथ, एफएम, चिन्न मेमोरी कार्ड पेट्टुकोवच्चु। दीनि मनं इप्पुडु अनबॉक्स चेसि चूद्दां। फ्रेंड्स, दींट्लो एमेमी उन्नायो चूद्दां। इदि दीनि रिमोट। फ्रेंड्स, दींट्लो अयिते चाला ऑप्शन्स अयिते इव्वडं जरिगिंदि। दींट्लो पवर अलागे वाल्यूम प्लस माइनस, नेक्स्ट बटन, फॉरवर्ड, इला बोल्ड ऑप्शन इवेदन जी। दी तो बैटरी सील उ। इदैते पैनल फ्रेंड्स, दींट मन की यूएसबी अलागे चिन्ना मेमोरी कोड स्लॉट इवेदन जी, अलागे आक्स इनपुट इवेदन जी, ब्लूटूथ अलागे कीपैड वाल्यूम माइनस प्लस सेटअप कीपैड इवड़ जरिगिंदि। फ्रेंड्स, इदि एफएम एफ वायर, अलागे बैक साइड कनेक्शन्स एला इव्वालो इवड़ जरिगिंदि। दींट्लो मनकि ग्राउंड वीसीसी, वीसीसी अंटे 5 वोल्ट्स, अलागे आडियो इनपुट, अलागे आडियो अवुट्पुट लेफ्ट अंड राइट, अलागे वीडियो अवुट्पुट कूडा कनेक्शन इवेदन जी। दी तो मन की रेंडु केबल्स इवेदन जी। फ्रेंड्स, इदैते 5 वोल्ट सप्लाई कोरकु, अलागे आडियो अवुट्पुट गुरिंदी इवेदन जी। ఇప్పుడు దీన్ని మన డివిడి ప్లేయర్ కి ఎలా బిగించుకోవాలో చూద్దాం। ఫ్రెండ్స్, ముందుగా మనకి లోడర్ సెట్ అయితే అవసరం లేదు కాబట్టి దీన్ని ఓపెన్ చేసి దీని నుండి బయటికి తీసేద్దాం। దీని కనెక్టర్స్ అయితే ఉంటాయి, కనెక్టర్స్ అన్ని తప్పించి అలాగే లెన్స్ యొక్క రిబ్బన్ వైర్ కూడా ఇక్కడ తప్పించి బయటికి తీసేద్దాం। ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ సెక్షన్ లో ఇలాంటి వీడియో కోసం కామెంట్ పెట్టండి, అలాగే మొదటి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి। ఇప్పుడు మన ఫ్రంట్ ప్యానెల్ లో కరెక్ట్ గా పెట్టుకోవడం కోసం మనమైతే మార్క్ చేసుకుందాం। ఫ్రెండ్స్, ఇటువైపు అటువైపు కాకుండా సెంటర్ లో పెట్టి ఒక మార్కర్ తో అయితే కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుందాం। ఇలా రెండు పక్కల మార్కింగ్ చేసిన తర్వాత దీని ఒక ఎక్సా బ్లేడ్ తో గాని లేదా కట్టింగ్ మెషిన్ తో కట్ చేసుకోవాలి। నేనైతే ఆల్్రెడీ కట్ చేసి పెట్టాను। ఫ్రెండ్స్, కరెక్ట్ గా మన యుఎస్బి ప్యానెల్ కరెక్ట్ గా సిట్టింగ్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలి। ఇలా అయిన తర్వాత
ఫ్రెండ్స్, దీనికోసం మనమైతే ఒక 5 వోల్ట్ జీనాడ్ డయోడ్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్ల డివిడి పేరు నుండి వచ్చే 5 వోల్ట్స్ కన్నా ఏమాత్రం ఎక్కువ వస్తే ఇదైతే కరెక్ట్ కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మన యూఎస్బి ప్యానల్ అయితే చెడిపోకుండా ఉంటుంది. ఇలా డయోడ్ కలిపిన తర్వాత ప్యానల్స్ని మన డివిడి ప్లేయర్కి అయితే బిగించేద్దాం. ఇలా రెండు వేసి బిగించుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే సపోర్టింగ్ కోసం 2 వాషర్లను అయితే పెట్టుకోవాలి. దానివల్ల మన యూఎస్బి కిట్ అయితే కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 5 వోల్ట్స్ అవసరం కాబట్టి మన పాత మదర్ బోర్డ్ నుండి 5 వోల్ట్స్ వస్తుందో లేదో ఒకసారి చూసి కనెక్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నార్మల్గా 5 వోల్ట్స్ అయితే వస్తుంది. అది కరెక్ట్గా వస్తుందో లేదో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు దీనికోసం మనం మల్టీమీటర్తో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మల్టీమీటర్ని 20 వోల్ట్స్లో పెట్టుకొని అలాగే డివిడికి పవర్ సప్లై ఇచ్చి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు కావలసిన 5 వోల్ట్ అయితే ఈ పిన్ దగ్గర జనరేట్ అవుతుంది. కాబట్టి దీనికోసం మనము ప్రత్యేకంగా రెగ్యులేటర్ అయితే అవసరం లేదు. అలాగే ఆడియో అవుట్పుట్ కూడా ఇటువైపు కలపబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పొడవాటి వైర్లు తీసుకొని సాల్డరింగ్ చేశాను. దీంట్లో మొదటిది గ్రౌండ్ అన్నమాట, అలాగే 5 వోల్ట్స్. ఇవైతే ఆడియో అవుట్పుట్, ఇది వీడియో అవుట్పుట్ ఫ్రెండ్స్. మనకు కావలసినంత వైర్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసిన తర్వాత మన పాత మదర్ బోర్డులో ఉన్న వీడియో అలాగే ఆడియో అవుట్ పిన్నులను అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తి కట్ చేసిన తర్వాత పిన్నులకి అలాగే మదర్ బోర్డుకి సంబంధం లేకుండా చూసుకోవాలి. ఇలా ఏమాత్రం టచింగ్ అయి ఉంటే మన ప్యానల్ నుండి వచ్చే సౌండ్ తగ్గిపోవడం కానీ లేదా షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున పూర్తిగా దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి.
ఇలా పూర్తి అయిన తర్వాత ఆడియో అవుట్పుట్ యాంప్లిఫైర్కి వెళ్ళే ఆడియో కనెక్షన్ అయితే దీని నుండి వేరు చేద్దాం ఫ్రెండ్స్. ఇలా డిస్కనెక్షన్ చేసిన తర్వాత ముందుగా మన ప్యానల్లో వచ్చే వీడియో కేబుల్ని ఇక్కడ పిన్లకి కలుపుదాం. దీంట్లో ఒకటి గ్రౌండ్కు అలాగే పైన పిన్కు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియో అవుట్పుట్ని అయితే మనం కదలకుండా చక్కగా సాల్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్యానల్ నుండి వచ్చే ఆడియో అవుట్ని అలాగే యాంప్లిఫైర్ కావాల్సిన ఆడియోని రెండింటిని కలిపి మన పిన్నుల దగ్గర అయితే కలుపుదాం ఫ్రెండ్స్. ముందుగా దీనిలో మధ్యలో ఉండేది కామన్ కాబట్టి దీన్ని బాడీకి కలిపేద్దాం. ఇలా కలిపిన తర్వాత యాంప్లిఫైర్ యొక్క లెఫ్ట్ రైట్ ఇన్పుట్ అలాగే మన యూఎస్బి కిట్ యొక్క అవుట్పుట్ రెండు కలిపి మన పిన్లకి అయితే సాల్వ్ చేసుకుందాం. ఇలా రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత ఇప్పుడు 5 వోల్ట్ని అయితే కలుపుదాం ఫ్రెండ్స్. ఈ కేబుల్లో పింక్ కలర్ వైర్ వచ్చి 5 వోల్ట్స్, అలాగే బ్లూ కలర్ గ్రౌండ్, రెండింటిని సాల్డరింగ్ చేసేటప్పుడు రెండు పక్కల టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సాల్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం ఒకసారి లైన్లన్నీ చెక్ చేసుకుందాం.
ఇప్పుడు కనెక్షన్ అన్ని కరెక్ట్ గా కలిపామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న బ్లూ అండ్ రెడ్ వైరు పవర్ సప్లై గ్రౌండ్ కు అలాగే 5 వోల్ట్స్ కి కలిపాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఉన్న ఆడియో అవుట్ ఇక్కడ ఉన్న పిన్నులకి అలాగే యాంప్లిఫైర్ కనెక్షన్ కి కరెక్ట్ గా కలుపుకున్నాం. అలాగే ఈ వీడియో కేబుల్ ని వీడియో అవుట్పుట్ లో కరెక్ట్ గా అయితే కలిపాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన మదర్ బోర్డ్ ని మళ్ళీ ఎప్పటిలాగే డివిడి ప్లేయర్ యొక్క బాడీకి కదలకుండా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎప్పటిలాగే వీడియో అవుట్ అలాగే ఆడియో లెఫ్ట్ రైట్ పనిచేస్తాయి. ఇక్కడ అయితే మన స్పీకర్స్ ఎప్పుడులా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డివిడి ప్లేయర్ కి పవర్ అయితే ఒకసారి ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే స్పీకర్ కనెక్షన్ కూడా ఒకసారి కలిపి చూద్దాం. ఇప్పుడు మన సెట్ అయితే చక్కగా ఆన్ అయింది. అలాగే పెన్ డ్రైవ్ పెట్టి ఒకసారి సౌండ్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పవర్ ఆఫ్ చేసి బిగించుకుందాం ఫ్రెండ్స్. ఇలా బిగించిన తర్వాత దీని యొక్క వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే టీవీకి కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి సెట్ని ఆన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఒకసారి ఆడియో ప్లే చేసి చూస్తాము. ఇప్పుడు ఒకసారి వీడియో వేసి చూద్దాం. వీడియో కూడా చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోపై కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం పట్టుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.